My dear lovely juniors, a warm heartily welcome to our channel. This video is manam Nellur lo unna Geetanjali Institute of Science and Technology. This college gurinchi ayithe full details telusukobothunnam. Recent ga manaki idi autonomous kuda ayindi. Manam edaithe indulo information provide chestunnamo adi aa college chodutunna student tho maatladi meekaithe nenu provide cheyadam jarugutundi. Kabatti meer end work chudandi, exact information anedi meeku dorukutundi. Alage manam edaithe information meeku provide chestunnamo adi meeku nachinatlayite kachithanga ippude mana channel lo unna videos ni check cheyandi. Alage prati video ni like chesi share cheyandi. हेल्प वीडियो स्टार्ट मुझे वीडियो चूसा तरह डाउट्स इंस्टा मेसेजी खचिता रिप्लाई इस्तान गाइस फर्स्ट मन कॉलेज लोकेशन गुजरते इध मन की नेल्लूर एग्जैक्टली 11 किलोमीटर डिस्टेंस जरूर पब्लिक ट्रांसपोर्ट यूज कॉलेज मैं डेड पाइंट दर दिग्न तरह 5 to 6 मिनट्स अने वाकबल डिस्टेंस उच्चते खचिता कॉलेज रीच अवच्छ अलग ऑटोस उटोस डायरेक्ट कॉलेज दिल्लु सो टोटल मन की ट्रांसपोर्ट इश्यू अच्छे एमजी गाँव कॉलेज रीच अलग मन कॉलेज जॉइन अवाले मन को पासीबिटी वे एम सेट द्वारा जॉइन अवच्छ अलग ई सेट द्वारा जॉइन अवच्छ अलग मैनेजमेंट सीट्स अने पर्चे कॉलेज जॉइन अवच्छ नेक्स्ट मन कॉलेज ब्रांचेस ऑफर चेस्तुन्नारा मन की कामन ब्रांचेस अयिन सिविल मेकानिकल त्रिबुल ईसी अलागे सीएससी अलागे सीएस सब ब्रांचेस अभी वील आफर चेयडम जरुगुतुंदि वाटिल्लो आर्टिफिशियल इंटेलिजेंसी मिशन लर्निंग अलागे साइबर सिक्यूरिटी डेटा साइंस सो ओवरऑल गा वीलु 8 ब्रांचेस नि आफर चेयडम जरुगुतुंदि नेक्स्ट मनं फीस स्ट्रक्चर गुरिंचि मात्लाडुकुन्नट्लयिते ई कॉलेज फीस वच्चेसि 43,000 उंटदि ఎవరికైతే ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందో వాళ్ళు మీ హ్యాండ్ ద్వారా ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు మీకు గవర్నమెంట్ నుంచే ఆ ఫీజ్ అనేది రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఎవరికైతే ఫ్రీ సీట్ వచ్చి హ్యాండ్ ఫీజ్ రీయింబర్స్మెంట్ రాదో వాళ్ళైతే మీరు 43,000 అనేది ఆ మీ యొక్క హ్యాండ్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎవరైతే మేనేజ్మెంట్ సీట్స్ ద్వారా పర్చేస్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే సిఎస్సికి అయితే వీళ్ళు అరౌండ్ 1.3 lakh అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అలా ఈసీకి అయితే 1 lakh దాకా ఛార్జ్ చేయడం జరుగుతుంది సో రిమైనింగ్ బ్రాంచెస్కి ఆ జనరల్గానే తక్కువనే ఉంటుంది సో నేను ఇక్కడ వచ్చి ఒక సజెషన్ ఏంటంటే ఇక్కడ మీకు ఏవైతే నేను మేనేజ్మెంట్ సీట్ ద్వారా ఫీజెస్ చెప్పానో అవి నెగోషియబుల్ అన్నమాట ఖచ్చితంగా మీరు ఒకసారి కాలేజీకి వెళ్ళి మాట్లాడండి ఆ మీరు నెగోషియేషన్ చేయండి సో మీకు తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకెళ్ళండి సో అదైతే మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ మనం కాలేజ్ ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేసినట్లయితే గైస్ ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ మంచిగానే ఉంటారన్నట్లు చెప్పడం జరిగింది మోర్ ఓవర్ ఎక్కువ మంది ఫ్యాకల్టీ మంచుకుంటారు చాలా తక్కువ మందే లైట్ యావరేజ్ ఉంటారని చెప్పడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి గైస్ ఆ ఫ్యాకల్టీ వైస్ పర్లేదు బాగానే ఉంటారు అంటే 100% ఫ్యాకల్టీ బాగుంటారు గైస్ మాక్సిమం ఫ్యాకల్టీ మంచిగా చెప్తారు అన్నట్లు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీ సైడ్ నుంచి కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది మీ సైడ్ నుంచి కూడా మీరు సెల్ఫ్గా చదువుకోవాల్సి ఉంటుంది అది కూడా మైండ్లో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఈ క్యాంపస్లో కూడా మనకి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 3 to 4 lakhs అనమాట అలాగే ఈ క్యాంపస్ నుంచి ఆఫ్ క్యాంపస్ ట్రై చేసి 10 lakhs క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను ప్రతి వీళ్ళు చెప్తూనే వచ్చాను మీరు ప్లేస్మెంట్స్ మీ మెయిన్ ఫోకస్ అయితే ఖచ్చితంగా మీరు స్కిల్స్ అనేటివి నేర్చుకొని మీకు ఆన్ క్యాంపస్ వస్తే ఆన్ క్యాంపస్ ట్రై చేస్తూ అట్ ద సేమ్ టైం మీరు ఆఫ్ క్యాంపస్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందని తెలుసుకొని వాటికి అప్లై చేస్తూ వాటికి కూడా ట్రై చేస్తూ ఉండండి అప్పుడే మీకు బెటర్ ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మనకి ఎక్స్ట్రా ట్రైనింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ క్యాంపస్లో మనకి సిఆర్టీ ట్రైనింగ్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా అయితే వీళ్ళు అటానమస్ కాకముందు ఆ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నుంచి అయితే వీళ్ళు ఈ యొక్క సిఆర్టీ ట్రైనింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ వచ్చారు రీసెంట్గానే అటానమస్ అయింది సో ప్రెసెంట్ అయితే వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుండే మనకి సిఆర్టీ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుంది ఈ సిఆర్టీ క్లాసెస్లో వీళ్ళకి సపరేట్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు వాళ్ళే డిస్కస్ చేస్తారనమాట మీకు టెక్నికల్ స్కిల్స్ అనేది నేర్పిస్తూ ఉంటారు అలాగే టెక్నికల్ రిలేటెడ్ మొత్తం స్టఫ్ అంతా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో అలాగే మనకి ఈ ట్రైనింగ్లో వీళ్ళైతే మనీ కూడా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది సో మనీ వచ్చేసి మీకు 10,000 rupees అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా 4 years కలిపి 10,000 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాగే ఫస్ట్లో నేను ఒక పాయింట్ అయితే మిస్ చేశాను మీరు ఏదైతే కాలేజ్ ఫీజు పే చేసిన తర్వాత మన ఎక్స్ట్రా ఫీజు కూడా ఉంటుంది మనకి కాలేజ్ యూనివర్సిటీ ఫీజు అనేది ప్రతి ఇయర్ 10,000 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే మనం హాస్టల్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి హాస్టల్ ఫీజు వచ్చేసి 65,000 ఉంటుంది మనకి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్కి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి రూమ్కి 4 members 3 members అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో రూమ్స్ అనేటివి స్పేషియస్గా అంతగా అయితే ఉండవు మీరు కార్డ్స్ వేసిన వెంటనే రూమ్లో మీరు
పెద్దగా స్పేస్ అనేది మిగలదు సో మనకి కొద్దిగా ఇరుకిరుగ్గా ఉంటే అడ్జస్ట్ అవ్వాలని చెప్పడం జరిగింది ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో మంచిగా ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది అంటే ఫ్రెషర్స్ జాయిన్ అయినప్పుడు మ్యాక్సిమం ప్రతి కాలేజీలో ప్రతి హాస్టల్స్లో మంచిగా ఫుడ్ అయితే పెడతారు రాను రాను దానికి క్వాలిటీ తగ్గిపోతుంది సో అది మీకు యావరేజ్ అనిపిస్తుంది సో ఓవరాల్ చెప్పాలంటే ఆ ఫుడ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు అగైన్ ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అనమాట కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు అలాగే మనం రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గర్ల్స్కి అయితే రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి మీరు బయటికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ చేత కాల్ చేయించి మీరు అవుట్ పాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కాలేజ్ వాళ్ళైతే ఎవ్రీ మంత్లీ మీకు 2 times ఆర్ 1 time అయితే మిమ్మల్ని అవుట్ పాస్ అనేది వాళ్ళే ఇస్తారు మీరు అవుటింగ్ అయితే వెళ్ళొచ్చని చెప్పడం జరిగింది సో బాయ్స్కి అయితే పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు మీరు బయటకు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి క్యాంపసెస్లో ఎన్ఎస్ఎస్ అయితే అవైలబిలిటీలో ఉంది ఎన్సీసీ అయితే అవైలబిలిటీ లేదు గైస్ అదైతే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకి ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ప్రతి కాలేజీలో జరిగినట్టు ఈ కాలేజీలో కూడా మనకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఫెస్ట్లో ఇవి కూడా కండక్ట్ చేస్తారు బాగానే కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది వాటితో పాటు మనకి కాలేజీలో టెక్నికల్ ఫెస్ట్లు కండక్ట్ చేస్తుంటారు అలాగే ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా అప్పుడప్పుడు జరుపుతూ ఉంటారు అని చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఈవెంట్స్ వైజ్ కూడా పర్లేదు బాగానే చేస్తారు అలాగే మనకి ఈ క్యాంపస్లో గ్రౌండ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంది మీరు షటిల్ కోర్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ అవైలబిలిటీ ఉంది మీరు క్రికెట్ ఆడుకోవాలంటే క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ క్యాంపస్ అనేది మరీ అంత పెద్దగా ఉండదు ఒక చిన్న క్యాంపస్ అన్నమాట బట్ చిన్న క్యాంపస్ అయినా కానీ చాలా బాగుంటుంది ప్లస్ క్లీన్గా మెయింటైన్ చేస్తుంటారు మీరు విజువల్స్లో ఆల్రెడీ చూస్తుంటారు గైస్ అలాగే మనకి జిమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మనకి జిమ్ అనేది హాస్టల్స్లోనే అవైలబిలిటీలో ఉంటుంది మీరు జిమ్కి ఎటువంటి మంత్లీ ఛార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి క్యాంపస్లో సఫిషియెంట్ ల్యాబ్స్ ఉంటాయి అలాగే ల్యాబ్స్లో ఉన్న ఎక్విప్మెంట్ కూడా ప్రాపర్ వర్క్ అవుతుంది అన్నట్లు చెప్పడం జరిగింది గైస్ అలాగే మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి సెమిస్టర్కి అయితే ప్రెజెంట్ ఇది అటానమస్ అయింది కాబట్టి మీకు 1200 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది అలాగే క్యాంపస్లో మనకి ర్యాగింగ్ కూడా ఏముండదు అన్నట్లు చెప్పడం జరిగింది స్టూడెంట్స్ అయితే గైస్ అలాగే మనకి చుట్టుపక్కల ఈ కాలేజ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి బస్సు ఫెసిలిటీ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బస్సు ఫీజు అనేది మీ యొక్క డిస్టెన్స్ని బట్టి ఉంటుంది వీళ్ళు మ్యాక్సిమం 20,000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు అన్నట్లు చెప్పడం జరిగింది